नमस्कार जेएमजे न्यूज को स्वागत नेनु मी विजय कुमार दाचल्ला ईनाटि वार्तल्लोनी मुख्य अंशालु रैतुल वेन्नुविरिचिन गालिवान जिल्लालो बीभत्सं सृष्टिंचिन अकाल वर्षं भारीगा पंट नष्टं पोगाकु रैतुल संक्षेमान्नि दृष्टिलो पेट्टुकोनि पोगाकु वेलं केंद्रालनु प्रारंभिंचेला चर्यलु जिल्ला कलेक्टर पोला भास्कर स्पष्टीकरण తల్లి లేదు లాక్ డౌన్ వలన చనిపోయిన తండ్రిని చూసే భాగ్యం కలగలేదు 20 రోజులు గడవక ముందే బాలుడు కరెంట్ షాక్ రూపంలో మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది రైతుల వెన్ను విరిచింది వారిని కోలుకోలేని దెబ్బ తీసింది కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది సాయంత్రానికి వర్షం గాలి విరుచుకుపడింది కొన్ని చోట్ల కల్లాల్లో ఉన్న మిర్చి వర్షార్పణమయ్యింది మామిడి బొప్పాయి నేలపాలైపోయింది పుల్లల చెరువు త్రిపురాంతకం మండలాల్లో వందల ఎకరాల్లో బొప్పాయి తోటలు ధ్వంసమవడంతో రైతులు బావురుమంటున్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెం రెవెన్యూ పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో కురిసిన అకాల వర్షానికి 20 ఎకరాల్లో బొప్పాయి పంట పూర్తిగా నేలపాలైంది ఇప్పటికే కరోనా లాక్ డౌన్ కారణంగా రైతులు నష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఈ అకాల వర్షానికి ఈదురుగాలులకు పంట చేతికి రాకుండా పోయింది ఈ 20 ఎకరాల్లో పంట విలువ సుమారు 80 లక్షల రూపాయల వరకు ఉంటుంది ఈ నష్టం వల్ల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు రైతులు ఈ పంట నష్టంపై ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయండి అంటున్నారు ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారు మెట్టపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 4 ఎకరాల బొప్పాయి తోట వేసి ఉన్నాము అకాల వర్షం వల్ల బొప్పాయి తోట విరిగి కాయలన్నీ నేలమట్టమైంది ఒక ఎకరానికి 2 లక్షల లెక్క 4 రోజులు 8 లక్షలు పెట్టుబడి పెట్టున్నాము 20 లక్షలు ఫస్ట్ ఉన్న పంట నష్టపరిహారం అయింది గవర్నమెంట్ తక్షణమే ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము నష్టపరిహారం ప్రాంతక మండలం మిట్టపాలెం రెవెన్యూలో మేము 12 ఎకరాల బొప్పాసి సాగు చేసి ఉన్నాము ఈ 12 ఎకరాలకు వచ్చేసి 20 లక్షల రూపాయలు పెట్టుబడి అయ్యింది ఈ పంట కోతకు వచ్చిన దశలో మాకు పంట 2-3 రోజులలో కోస్తారు ఈ పంట ఢిల్లీ నుంచి ఎవరైనా వచ్చి కోస్తారు అని మాకు పంట బాగా సైజ్ వచ్చేసరికి ఈ బొప్పాయి మొత్తం అకాల వర్షం వచ్చి గాలి వాన వచ్చి మొత్తం నేలమట్టమైపోయింది బొప్పాసి దీనికి ప్రభుత్వం వారు ఏదన్నా సహాయం చేసి ఆర్థిక సహాయం మాకు అందించవలసిందిగా ప్రభుత్వం అన్ని వినిపించుకుంటున్నాము లాక్ డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చిక్కుకున్న వలస కూలీలను స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు అధికారులు చేశారు పర్చూరు నియోజకవర్గంలో మిరపకోతలకు కర్నూలు ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీలు మార్చి 22వ తేదీ నుండి పర్చూరు కారంచేడు ఇంకొల్లు ఎద్దనపూడి మార్టూర్ మండలాల్లో ఉండిపోయారు కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూ ఆ తర్వాత రోజు నుండి కేంద్రం లాక్ డౌన్ విధించడంతో స్వంత గ్రామాలకు వెళ్ళలేక ఎక్కడికక్కడే నిలిచిపోయారు పర్చూరు మండలం నుండి 1544 మంది ఇంకొల్లు 2591 మంది కారంచేడు 1049 మంది ఎద్దనపూడి మండలంలో 301 మంది మార్టూరులో 46 మందిని తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో 5 మండల కేంద్రాల్లో అధికారులు 219 ప్రత్యేక బస్సుల్లో 5531 మంది కూలీలను భౌతిక దూరం పాటిస్తూ స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు బస్సుల్లో కూలీలకు కావాల్సిన ఆహారం తాగునీటిని సైతం అధికారులు ఏర్పాటు చేశారు పి రాశేఖర్ మేము ఇక్కడ మదకర్నూలు
కర్నూల్ మాకు అక్కడ పనులు లేనందుకు ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ వలస వచ్చిన మిరపకాయల కోసం కరోనా వైరస్ వచ్చినందువలన ప్రభుత్వము మమ్మల్ని ఆదుకొని చేరవలసిన స్థలానికి చేరుస్తున్నారు ప్రభుత్వానికి వందనాలు నా పేరు సుగనమ్మ ఇంకొల మండలము అనసపాలము కరోనా వలన ఇక్కడ వలసకు వచ్చినందుకు ఆగిపోయాము ప్రభుత్వము బస్సులు ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు ఇది కర్నూలు జిల్లా ఎమ్మెన్నూరు మండలం కన్ననాది గ్రామం విలేజ్ నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇంకోలు మండలమైన అనోజిపాళ్యం గ్రామానికి మెరుపుగాలు కోత కోయడానికి వచ్చాము ఇక్కడికి ఇక్కడ వచ్చిన 2 నెలల తర్వాత లాక్డౌన్ పడింది మేము ప్రభుత్వం సహకరించి బస్సులు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా గవర్నమెంట్ కూడా మాకు చాలా సహాయం చేశారు ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఇలాంతా కలెక్టర్ దగ్గర నుంచి మేము వాళ్ళని కోరాము అందువల్ల మాకు ఈ బస్సులు చేశాము మా గమ్యానికి మమ్మల్ని చేర్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పొగాకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొగాకు వేలం కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పూల భాస్కర్ తెలిపారు అద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం 1వ కేంద్రాన్ని సంతనోతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబుతో కలిసి ఆయన పరిశీలించారు అలాగే త్రావుగుంటలోని ఒంగోలు 2వ వేలం కేంద్రాన్ని పేరమిట సమీపంలోని ఒంగోలు 1వ వేలం కేంద్రాలను పరిశీలించారు ఆయా వేలం కేంద్రాల పరిధిలోకి వచ్చే గ్రామాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పొగాకు పంటకు ప్రఖ్యాతి గాంచిన ప్రకాశంలో పొగాకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు లాక్డౌన్ లో రైతుల సమస్యలను గుర్తించి కందుకూరు కొండేపు వేలం కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు కనిగిరి పొదిలి ఒంగోలు వెల్లంపల్లిలోని కేంద్రాలను తెరవాలని రైతులు పొగాకు బోర్డు అధికారుల నుంచి వినతులు వచ్చాయని ఆయన తెలిపారు లాక్డౌన్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు మినహాయింపులు ఉన్నాయని ఆ మేరకు వాటిని నడిపేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు ఒంగోలు 1 వేలం కేంద్రం కంటైన్మెంట్ జోన్లో ఉన్నందున అనుమతి లేదని ఆయన చెప్పారు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుందని సంతనోతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు చెప్పారు ఒంగోలు వెల్లంపల్లి కేంద్రాలను తెరవాలని రైతులు అభ్యర్థించడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ఆయన వివరించారు రైతుల విన్నపాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించారని ఆయన తెలిపారు కార్యక్రమంలో టొబాకో బోర్డు రీజనల్ మేనేజర్ శ్రీనివాస నాయుడు ఒంగోలు 2 వెల్లంపల్లి వేలం కేంద్రాల సూపరింటెండెంట్లు వేణుగోపాల్ ఉమాదేవి మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ యనగంటి పిచ్చిరెడ్డి ఎండిఓ హనుమంతరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా అంటే పొగాకు పండించే రైతులకి ప్రఖ్యాతిని తెలిసిన విషయమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు టొబాకో రైతులు పండించినటువంటి పొగాకును కొనుగోలు చేసే క్రమంలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది అట్లాగే స్పెషల్ సిఎస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ శ్రీమతి కోన మాల్కొండ గారు కూడా ప్రత్యేకంగా 2-3 సార్లు ఫోన్ చేసి టొబాకో బోర్డు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మరి అనుమతులు మంజూరు చేసి రైతుల యొక్క పొగాకుని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పి చెప్పిన క్రమంలో మనం ఇప్పటికే టంగుటూరులో 1-2 అట్లాగే కొండపిల్లో ప్రారంభించాం ఇవన్నీ కూడా గ్రీన్ మండల్స్లో వస్తున్నాయి అట్లాగే ఇప్పుడు మద్దిపాడు మండల్లో వెల్లంపల్లిలో ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ 1 and 2ను కూడా ఆపరేట్ చేయడానికి టొబాకో బోర్డు అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇచ్చాం ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు అయితే ఇంకా ఒంగోలు 1 and 2 అడుగుతున్నారు అట్లాగే పొదిలిలో కూడా 1 and 2 అడుగుతున్నారు కనిగిరిలో కూడా అడుగుతున్నారు ఈ 3 చోట్ల కూడా పర్మిషన్ ఇవ్వడానికి ఒకసారి ఇవి కంటైన్మెంట్ జోన్ పరిధిలో వస్తున్నాయా లేదా అని పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది పొదిలిలో అయితే రూరల్ ఏరియా కాబట్టి మనకు కంటైన్మెంట్ జోన్ అవుట్ సైడ్ ఇది అగ్రికల్చర్ యాక్టివిటీ కాబట్టి పర్మిషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఆ విధంగా దరఖాస్తు చేయమని చెప్పాను కాబట్టి 1-2 రోజుల్లో మనం పొదిల్లో 1 and 2 ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేయడానికి 100% వీలవుతుంది రైతుల యొక్క అభ్యర్థులను మన్నించి నిన్న వెల్లంపల్లిలో ప్రారంభించబడిన కొనుగోలు కేంద్రం నేను సందర్శించినప్పుడు
రైతులందరూ ముక్త కంఠంతో ఒంగోలు 2 ని అవకాశం ఉంటే వెల్లంపల్లి 2 ప్లాట్ఫామ్ మీదకి తాత్కాలికంగా పర్మిషన్ ఇచ్చమని అడగడం జరిగింది. రాత్రి నేను ఆ దృష్టికి తీసుకెళ్తే రైతు పక్షపాతి అయిన గౌరవ కలెక్టర్ గారు వారు రైతు కుటుంబంలో పుట్టి పెరిగి కష్ట నష్టాలు తెలిసిన వారు ఈ కరోనా మహమ్మారి విజృంభించి పనిచేస్తున్న కాలంలో వారి వయసును కూడా లక్ష్య పెట్టకుండా చాలా దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారాలు నిరంతరం ప్రజల యొక్క క్షేమం కోరుతూ వారు అలుపెరగని శ్రమ చేస్తూనే రాత్రి 11 గంటల టైంలో మళ్ళీ నాకు ఫోన్ చేసి తప్పనిసరిగా మనం అవకాశం ఉంటే వెల్లంపల్లి 2 ప్లాట్ఫామ్లో ఒంగోలు 2 ని తాత్కాలికంగా అరేంజ్ చేద్దాం. మీకు తెలుసు నేను రైతుల పక్షపాతిని వారు నాతో మాట్లాడి అసలు విజిట్ చేస్తానని చెప్పడం ఇంత కష్టకాలంలో రైతులందరి పక్షాన ప్రకాశం జిల్లాలో పొగాకు పండిస్తున్న ప్రతి ఒక్క రైతన్న యొక్క పక్షాన గౌరవ కలెక్టర్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్తూ వారి ఒంగోలు 1 కూడా అవకాశం ఉంటే అది కనుక ఫీజిబిలిటీ ఉంటే దాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పడం ఒకవేళ ఇక్కడ వీలు కాకపోతే పొదిలి ప్లాట్ఫామ్ మీద కూడా పెట్టాలని చెప్పడం ఈ ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాలకు ఇది ఒక తార్కాణంగా భావిస్తూ కష్టంలో ఉన్న రైతన్నలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా 700 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు వైఎస్ఆర్టీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం సజీవరాజు. పెద్ద దోరణాల మండలంలో పెద్ద ఎత్తున నిత్యావసర కూరగాయలను పంపిణీ చేశారు వైఎస్ఆర్టీఎఫ్ నాయకులు. రాజశేఖరు అందుకారు ఈ బరీ సామెన్ రాజేశ్వరు గంగా యాసయ్య గంగా యాసయ్య రామయ్య ఆదాము కుటుంబం భాస్కరు సాంసన్ నవీందరికీ హసానాబాద్ గ్రామ ప్రజలకు నా యొక్క వెనుక నుండి నడిపిస్తున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ యూత్ వారైనటువంటి సింగా నాగరాజు మరి నిరూరి మోజెస్ శీలం అబ్రహాం వందలపాటి పిచ్చయ్య సింగా కిరణ్ కుమార్ వీళ్ళంతా నరేష్ వీళ్ళందరూ కూడా తెల్లారుజామున 3 గంటలకు లేచి 700 కుటుంబాలకు కావాల్సిన కూరగాయలను తీసుకొచ్చి వాళ్ళే స్వయంగా ఉండి మరి ఈ కార్యక్రమం అంతా ప్రారంభించడం జరిగింది. వాళ్ళందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మా మిత్రులకు మా యూత్ వారికి చెప్పండి. అదేవిధంగా ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా మిత్రుడు ప్రశాంత్కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చేస్తున్న కార్యక్రమాలను ముందుండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అనేక మందిని మరి ఇన్స్పైర్ చేస్తున్నటువంటి వ్యక్తిగా మేమెంతో ధనులుగా అనుకుంటున్నాం. ఈరోజు ప్రోగ్రాము మరి మన యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క అండతో మన విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారి ఆశీస్సులతో మన మండల వైఎస్ఆర్సీపీ మండల నాయకులైనటువంటి అన్నగారు అబ్దుల్ మజీద్ అన్న గారికి మాజీ జడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా మన మాజీ పార్లమెంట్ సభ్యులు టీడీ చైర్మన్ అయినటువంటి వై సుబ్బారెడ్డి బర్త్డే సందర్భంగా 700 కుటుంబాలకు నిత్యావసర కూరగాయలు మేము ఈరోజు సప్లై చేస్తున్నాము. మరి మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని గత 30 రోజుల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా కొనసాగిస్తున్నాం. ఒకరోజు రాత్రి ఇక్కడికి వచ్చి 20 మందికి నిత్యావసర సరుకులు వృద్ధులకు ఇచ్చాము. ఇట్లా ప్రతి ఒక్క గ్రామాన్ని ఏ గ్రామాన్ని మేము వెళ్లకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మనమందరం ఈ సంతమాగులూరు మండలంలో 10 నిమిషాలు కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ఎక్కడికక్కడ కరెంటు స్తంభాలు పడిపోయి చెట్లన్నీ విరిగిపోయి ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పెద్ద ఎత్తున గాలులతో కూడిన వర్షపు జల్లులు పడ్డాయి. కానీ కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అద్దంకి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. బల్లికురవ మండలంలో గాలులతో కూడిన వర్షం పడింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడిపోగా ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిలువ నీడ కోసం కూలీనాలి చేసి ఒకరోజు తిని ఒకరోజు తినక చిన్నపాటి రేకులు ఇల్లుని ఏర్పాటు చేసుకున్నామని ఈ గాలి వర్షానికి ఆ రేకుల ఇల్లు కూడా దెబ్బలు తిన్నాయని ఇప్పుడు మా గతి ఏమిటని నష్టపోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Thank you.
ఇక్కడెక్కడ ఎన్ని ఊరికి పడిపోయింది మొత్తం అన్నిటికీ ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మేము ఉండటానికి మాకు ఇల్లు కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం చేయగలరని కోరుతున్నాం. మాకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరయ్యా. ముసలి వాళ్ళ ముగ్గురి ముసలిపట్ట వాళ్ళు కచ్చమ్మలా గిట్ల చేయాలా. ఉంటా ఉండనా మేము దమ్మా దమ్మా రాళ్ళు పడి బయటకు రాలేకపోయి పిల్లల తల్లులువి దాదాపు 2 లక్షలకు నట్టం అయిపోయింది. అసలు ఏమి లేవు, మొత్తం పగిలిపోయినాయి. ఆడేడ ఫ్యాన్లు కొండలు షట్లు గ్యాసు మొత్తం ఆడేడ మొత్తం ఆగమైపోయింది. బీరువా అన్నీ ఆగమైపోయినాయి. ఏమి లేవు, ఒంటి మీద గుడ్డలే ఇంక మాకు తడిసిపోయి ఉన్నాం. ఉన్నాం మాకు ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేస్తే కాస్త బతికి ఉండగలుగుతాం. ఎయిమ్స్ క్లబ్ అధ్యక్షులు తుమ్మపూడి బుచ్చుబాబు, కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 40 మంది పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒంగోలు ఏనుగు చెట్టు వీధి దక్షిణం బజార్లో గల శ్రీ సంపత్ కుమార ఆర్యవైశ్య రామానుజ కూటం కళ్యాణ మండపంలో వస్త్రాలతో చేసిన మాస్కులను అందించారు. అనంతరం నిత్యావసర దినుసులను వారే స్వయంగా ఒక్కొక్కటిగా తీసుకునే పద్ధతిని, సామాజిక దూరమును పాటించే విధానాన్ని అమలుపరిచారు. ఈ కార్యక్రమానికి ఎయిమ్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు రాధారమణ, ఎయిమ్స్ క్లబ్ ఉపాధ్యక్షులు కోటి సూర్యనారాయణ, తుమ్మపూడి ఏడుకొండలు, గుర్రం బద్రీనారాయణ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేరు తుమ్మపూడి బుచ్చిబాబు, ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ అధ్యక్షుణ్ణి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 215 దేశాలను వణికిస్తున్నటువంటి కోవిడ్-19 మహమ్మారి దాని సందర్భంగా మేము కొంతమందికి నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేయడం జరుగుతుంది. మా ఎయిమ్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు అట్లాగే చంద్రారెడ్డి, కోటి మహాలు కోటి గారి వారి ద్వారా, మా గుర్రం బదరి అట్లాగే గుర్రం శేఖరు, నేరాల శ్రీనివాసులు, తూనుగుంట మల్లికార్జున, మా ఎయిమ్స్ క్లబ్ కార్యవర్గ సభ్యుల ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది దాతలు మాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ 19 కోవిడ్ సందర్భంగా శ్రమిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే శానిటరీ సిబ్బందికి, నిరంతరము శ్రమిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి, అలాగే మీడియా ప్రతినిధులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రయత్నం చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మానవ సేవయే మానవ సేవ. ఈ నానుడితో మేము ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ని స్థాపించి 2018 నుంచి రాజమండ్రి, ఒంగోలు తదితర నగరాల్లో ఎయిమ్స్ క్లబ్ సేవలను నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాము. నేడు మన ఒంగోలు శాఖ, ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు శాఖ ద్వారా ఈ కోవిడ్ లాక్డౌన్లో ఉన్నటువంటి పేదలందరికీ ఈ నిత్యావసర సరుకుల్ని అందించడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి దాతలందరికీ ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ జాతీయ అధ్యక్షులుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరోనా ప్రారంభమైన 41 రోజులు పూర్తయింది. నిరంతరం ఏదో ఒకరోజు సేవా కార్యక్రమం కాకుండా ఈ 41 రోజుల నుంచి కూడా ఎయిమ్స్ క్లబ్ తరఫున మరియు వాసవి సిటిజన్స్ తరఫున నిత్యం ఏదో కార్యక్రమం చేస్తూ పేద ప్రజలందరికీ కూడా మన సంస్థల తరఫున మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ విధంగానే
లాక్డౌన్ జరిగేంత కాలం కూడా మా సంస్థ తరఫున కూడా మేమందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ మరియు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ ఒంగోలు ఆధ్వర్యంలో సామాజిక సేవల్లో భాగంగా పారిశుద్ధ కార్మికులకు సన్మానం నిర్వహించి బట్టలు, నిత్యావసర వస్తువులను మరియు కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా రీజనల్ చైర్మన్, అడ్మిన్లు అప్పల మాధవి దంపతులు, అన్నం వెంకట లక్ష్మి చంద్రిక తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది అది పైన పెట్టండి. అది ఎవరైనా పట్టుకో. జై వాసవి. మా ఒంగోలు వాసు క్లబ్ సిటిజన్ వారు ఇక్కడ మా మఠా మేస్తర్లు మున్సిపల్ సిబ్బందికి ఈరోజు మా యుఎస్ ఆఫీసర్స్ చేత సన్మానం చేయించాము. వాళ్ళకి నిత్యావసర సరుకులు ఈ లాక్డౌన్ సందర్భంగా నలభై పది రోజులు ఇబ్బంది పడుతున్నామని నా దృష్టికి తీసుకొచ్చినందువలన వాళ్ళకి సరుకు బియ్యము, సరుకులు, కూరగాయలు, వాళ్ళకి బట్టలు కూడా పెట్టి మేము ఈరోజు సన్మానించామండి. ఈ కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భంలో మే మేడే సందర్భంగా ఈరోజున పారిశుద్ధ కార్మికులకు మరియు ముఠా కార్మికులకు ఇద్దరికి మేము సన్మానం చేసుకొని వారికి నిత్యావసరాలు మరియు ఈ కూరగాయలు అన్నీ పంచడం జరిగింది. వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ వాళ్ళు, అలాగే కేసీజీఎఫ్ యూత్ వాళ్ళు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్మికులకి, అలానే మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళ బట్టలు, అలాగే నిత్యావసర సరుకులు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఇచ్చి చిన్న సత్కారం కూడా చేశారు. ప్రకాశం జిల్లాలో అకాలంగా వీచిన ఎదురుగాలులకు 9 మంది రైతులకు చెందిన 25 ఎకరాల్లో బొప్పాయి చెట్లు నరికేసినట్లు నేలకొరిగాయి. 60 లక్షల నష్టం జరిగిందని రైతులు వాపోయారు. త్రిపురాంతకం మండలంలోని తమ పొలాల్లో బొప్పాయి తోటలను సాగు చేసుకుంటున్నామని, ఒక్కొక్క ఎకరానికి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, తోటలు బాగా కాపుకొచ్చాయని, అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి పోయి లాభాలు వస్తాయని ఆశించామని అన్నారు రైతులు. బొప్పాయి కాయలతో లాభాలు రాకపోయినా చేసిన అప్పులు పెట్టిన పెట్టుబడులైనా వస్తాయని ఆశించామన్నారు రైతులు. తీరా శుక్రవారం సాయంత్రం అకాలంగా వీచిన భారీ ఈదులుగాలు 25 ఎకరాల్లో ఉన్న బొప్పాయి చెట్లను నేలకూల్చి రైతులను అప్పులు పాల్చేశాయి. బ్రహ్మయ్య అనే వికలాంగ రైతు ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో తన 2.5 ఎకరాల పొలంలో అప్పు చేసి బొప్పాయి సాగు చేశానని, తీరా ప్రకృతి నా అంగవైకల్యంతో పండించిన పంటను కబళించి నన్ను అప్పులు పాలు చేసిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని వాపోయారు. బొప్పాయి చేశాను. ఆ బొప్పాయిలో ఒక 4 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాక మొత్తం బాగా వచ్చినదని, పంట వచ్చినదని గుట్టాలకు వాన వర్షం గాల వల్ల మొత్తం విరిగి అప్పు వరకు నిలబడిపోయింది. మా పరిస్థితులు గమనించి ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఎలాగ ఉన్నాయి కూడా ఒకరి మీద ఆధారపడకుండా నా తంటాలు నేను పడి దుప్పులేసుకొని బొప్పాయి లైన్ చేసుకున్న వరకు అప్పు తెచ్చిన 4 లక్షలు మిగిలిపోయింది.
అండి. మిట్టపాలెం రెవెన్యూ తిప్పాంపం మండలం రైతుము. 4 ఎకరాలు వేసాను. ఇది మొత్తం అప్పు తీసుకొచ్చి పెట్టాము. కొత్త దశలోకి వచ్చేసరికి ఇలా ఒకవేళ వర్షానికి దెబ్బతిన్నాయి, సగం కిరిగి పడ్డాయి. ఇప్పుడు మీరు తిన్నది ఏమీ లేదు. మొత్తం అప్పులు తీసుకొచ్చి పెట్టాను. భారీగా నష్టం వచ్చింది. దగ్గర దగ్గర 20 లక్షలు దాకా వస్తాయి అనుకున్నాను. పెట్టుబడి వచ్చేసి 7 లక్షలు అయింది. ఇప్పుడు 50 వేలు కూడా తెలియదు. దీనికి ఏమైనా ప్రభుత్వం వారు సహకరించి నష్టపరిహారం. రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలిత కుమారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వీరితో ప్రమాణం చేయించారు. కాగా ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది. True faith and allegiance to the constitution. Kanchi Reddy Suresh Reddy to be a judge of the Andhra Pradesh High Court in the year 2020, 11th Vaisakha 19. I Kanchi Reddy Suresh Reddy, having been appointed a judge of High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God. Do swear in the name of God. Judges and their spouses and the family members. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని దుపాడు గ్రామంలో 14 సంవత్సరాల రమేష్ అనే బాలుడు ఆడుకుంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి ట్యాంక్ వద్ద కరెంటు వైర్లు ఉండటంతో అవి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ కుటుంబానికి విషాద ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా లాక్డౌన్కు ముందు బీవీఎస్ఆర్ కంపెనీలో పనిచేసే బావ ఇంటికి వచ్చాడు రమేష్. వీరిది కర్ణాటక రాష్ట్రం, తల్లి లేదు. నాన్న వద్దనే ఉంటూ అక్క బావను చూడడానికి ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు. నెల ముందు అతని నాన్న చనిపోయాడు. లాక్డౌన్ కారణంగా నాన్నను చూడడానికి పరిస్థితులు అనుకూలించలేదు. చనిపోయిన తండ్రిని చూసే భాగ్యం ఈ బాలుడికి కలగలేదు. నెల తిరగక ముందే రమేష్ను కరెంట్ షాక్ రూపంలో ఆ కుటుంబానికి దూరం చేసింది. పేరు కిరణ్ అండి. నేను బీవీఎస్ఆర్లో వర్క్ చేస్తుంటా, రోడ్ కన్స్ట్రక్షన్. నేను పిల్లోడు మా బామ్మది రమేష్. అండ్ ఇంట్లో నుంచి నిన్న 3:30 మామూలుగా రోడ్డు బయటకు వచ్చేసి ఆ ట్యాంక్ ఎక్కుదామని పైకి వెళ్ళాడు. వెళ్ళే తరుణంలో ఆ కరెంటు తీగలు వచ్చేసి భుజానికి తాకి చనిపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం నేటి COVID-19 కేసుల వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జరిగిన COVID-19 పరీక్షల్లో 62 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1525 పాజిటివ్ కేసులకు గాను 441 మంది డిశ్చార్జ్ కాగా 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1051 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన COVID-19 కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 4, తూర్పుగోదావరి 3, గుంటూరు 2, కడప 4, కృష్ణా 12, కర్నూలు 25, నెల్లూరు 6, ప్రకాశం 1, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి జిల్లాలో 1. మొత్తం 62 కేసులు గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల వెన్ను విరిచిన గాలివాన, జిల్లాలో బీభత్సం సృష్టించిన అకాల వర్షం, భారీగా పంట నష్టం. పొగాకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొగాకు వేలం కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ స్పష్టీకరణ. తల్లి లేదు, లాక్డౌన్ వలన చనిపోయిన తండ్రిని చూసే భాగ్యం కలగలేదు. 20 రోజులు గడవక ముందే బాలుడు కరెంట్ షాక్ రూపంలో మృతి చెందిన విషాద సంఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.